కడప జిల్లా రాయచోటి మైనారిటీలపై టీడీపీ ప్రభుత్వం అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో వైఎస్ఆర్సీపీ మైనారిటీ నేత హబీబుల్లా ఖాన్ ఆధ్వర్యంలో రాయచోటిలో బాణసంచాలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొహరం కానుకగా అక్రమ కేసులను కొట్టివేశారని వైఎస్ఆర్సీపీ మైనార్టీ నేత హబీబుల్లా ఖాన్ వెల్లడించారు. పట్టణాన్ని వల్లకాడుగా మార్చి తెలుగుదేశం ప్రభుత్వం వల్ల నాడు జరిగిన సంఘటనపై అప్పటి ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, అంజద్ బాషాలు విచారించేందుకు వెళితే రాజకీయ లబ్ది కోసం మైనార్టీల ముసుగులో దాడి చేయించిన టీడీపీ, గుంటూరులో నారా హమారాలో నంద్యాలకు చెందిన మైనార్టీలు ప్లకార్డులు ప్రదర్శిస్తే అక్రమంగా దేశద్రోహం కేసు పెట్టిన నీచ చరిత్ర చంద్రబాబుదని హబీబుల్లా అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జై శ్రీకాంత్ అన్న. कहाँ भाई तू मेरा हाथ अंग जगन मोहन रेड्डी गारी नायकत्व, जगनमोहन रेड्डी गारी नायकत्व, जगनमोहन रेड्डी गारी नायकत्व. जरा स्पीड स्पीड डालो, खत्म करो, दूसरे अंक ध्यान से हो वो. हो जाते जल्दी ओके. नेक्स्ट पर्सन ले 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 जगन. ये बाजू में रहना. सब भी डालो जाओ, एक एक जना कहीं को खड़ गए हैं.
लाल लाल जिला ना मैं जाई जिला ना मैं जाना होता है उड़ा उड़ा मुझे ये रंग लिखो काम मैट्रिक हाँ फोन वाला ये बाइक देखना हाँ देखना थोड़ा लो ठहरो ठहरो भाई पिच मोड़ो ना का हाँ पिच ना का स्पीड स्पीड हाँ हाँ नेक्स्ट पर्सन भाई जल्दी ले हाँ जल्दी ओ पटाके फोड़ दिए थे आया इधर देखो जो इधर देखना जैसे अंदर की नमस्कार ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమనగా ఈరోజు చాలా ఏళ్ళ నుంచి కలలు కంటున్నాం మన మైనారిటీ సోదరులకు సంతోషకరమైన వార్త ఆ రోజు 2015లో టీడీపీ ప్రభుత్వం వారు కచ్చపూరితంగా అక్రమ కేసులు మైనారిటీ సోదరులపైన బనాయించి అక్రమంగా నిర్దాక్షిణ్యంగా అసలు సంబంధం లేని వ్యక్తులపైన ఈరోజు కేసులు బనాయించి మనము మన ఎమ్మెల్యే గారు గడికొట శ్రీకాంత్రెడ్డి గారు కాళ్ళు అరిగేలా తిరిగిన కేసులు ఎత్తకుండా సతాయించి ఈరోజు మన జగనన్న ప్రభుత్వం రావడం కేసులు ఎత్తివేయడంగా సంతోషకరమైన వార్త జీవో నెంబర్తో సహా కేసు కొట్టేయడం అయినది 2015లో టీడీపీ ప్రభుత్వం అప్పటి టీడీపీ ప్రభుత్వం మైనారిటీల సోదరులపైన కేసులు బనాయించి అక్రమంగా కేసుల్లో దొబ్బి ఎవరు లేని వాళ్ళని కూడా కేసులు పెట్టారు అసలు ఆ గొడవలకు కారణం ఎవరు ఏమని విచారించకుండా ఎటు చేయకుండా వాళ్ళని అనవసరంగా అన్యాయంగా కేసుల్లో పెట్టారు ఇప్పుడు చెప్పండి ఒక మాట ప్రతిపక్ష వాళ్లకు మేము అడుగుతున్నాను ఎవరు మైనారిటీల పచ్చబాతి ఎవరు వైసీపీనా టీడీపీనా మీరే తెలుసుకోండి ఈ కేసుల్లో టీడీపీ వ్యక్తులు కూడా ఉన్నారు మార్కెట్ కమిటీ గాజుల్ హాజర్ బాషా ఈ కేసుల్లో టీడీపీ వ్యక్తుల మీద కూడా కేసులు బనాయించినారు వాళ్ళు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు చెప్పండి మీరే మీ గుండె మీద చేతులు పెట్టుకొని మీ మనసాక్షిని అడగండి ఎవరు పచ్చబాతి ప్రజల్ని అందరినీ అంతా ఒక్కటే కులం లేదు మతం లేదని ఎవడు ముందుకు పోయిన నాయకుడు ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు మన రాయచూడి నియోజకవర్గం శ్రీకాంత్ రెడ్డి చీఫీ గారు ఈరోజు ఈ కేసుల కోసం ఒక్క సంవత్సరం ముందే ఇది కొట్టేయాల్సిందే లాక్డౌన్ల వల్ల పరిస్థితుల ప్రభావాల వల్ల విపత్తు వల్ల ఈ వైరస్ వల్ల ఈ కేసులు వచ్చి కొంచెం ఇంకా లేట్ అయింది లేకుంటే ఇయ ఒక సంవత్సరం ముందే వచ్చేయాల్సింది కేసులన్నీ కొట్టేయాల్సింది ఇంకొకటి అప్పటి జరిగిన గొడవల్లో మన చాలామంది ఎమ్మెల్యే గారికి అన్నారు సార్ గొడవ జరిగింది వద్దు అక్కడ డిఎస్పీ గారు కూడా చెప్పినారు అక్కడ జరిగిన వాళ్ళు ఆవేశంలో ఉన్నారు మీరు పోవద్దండి సార్ అక్కడికి అంటే ఎమ్మెల్యే గారు చీఫ్ గారు బేఖాదారి చేయకుండా వాళ్ళు నాకు ఓటు వేసి ఎన్నుకున్న వ్యక్తులు వాళ్ళు కొట్టినా తిట్టినా పడతాం అని వాళ్ళని ఓదార్చడానికి పోతే అక్కడ టీడీపీ వాళ్ళు అక్కడికి రాకుండా మళ్ళా వాళ్ళను వాళ్ళ మనుషుల్ని ఉసదలిపి దాడి చేయించడానికి కూడా వెనకాడలేదు అప్పుడు శ్రీకాంత్ రెడ్డి గారు మన కడప ఎమ్మెల్యే అంజద్ బాషా అన్న గారు వీళ్ళిద్దరు ఉన్నారు అప్పుడు ప్రత్యక్షంగా మేమే ఉంది అక్కడ చూసినాం టీడీపీ కొందరు కార్యకర్తలు వాళ్ళలో కలిసి గొడవ చేయడానికి కూడా సిద్ధపడినారు అంటే మీకు ఇల్లు కాలిపోయినా ఏదో మీకు మీ పని జరగాల మీ పబ్బం గడపాలనే రకంలో మీరు చేసే సంస్కృతి మీది ఇప్పుడుగానే ప్రజలు తెలుసుకోవాలా ఎవరు పచ్చబాతి టీడీపీ వాళ్ళ పచ్చబాతి మైనార్టీల గురించి మాట్లాడేవాళ్ళు వైసీపీ మీరు తెలుసుకోండి తెలుసుకో మేము చెప్పాల్సిన అవసరమే లేదు ఇది జీవో నెంబర్తో సహా మేము తెచ్చినాం 2015లో కేసులు పెట్టారు మీరు ఎన్నేళ్ళు తిరిగినాం మేము తిరిగినాం మైనార్టీలు తిరిగినాం ఆ రోజు మీరు నంద్యాలలో ప్లే కార్డులు మైనార్టీ పిల్లల్లో ప్లే కార్డు పట్టుకుంటే మీరు దేశద్రోహం పెడతారా అంటే ఏమనయ్యా మీరు దేశద్రోహం పెట్టేది కేసులు మైనార్టీల పైన తెలుగుదేశం వాళ్ళు
దేశద్రోహం చేశారా, దేశద్రోహం కేసు ఎవరైనా పెడతారా అంటే ఇండియన్స్ కాదా మేము, ఏమనే దానికి అర్థము? అంత దుర్మార్గపు పాలన చేసే చంద్రబాబు నాయుడు మళ్ళా మాట్లాడతాడు మంచి మైనారిటీల గురించి బాధపడతాడు. ఏందే నువ్వు బాధపడేది? 2015లో గొడవలు జరిగితే మేము ఎలా వెళ్ళా నీ దగ్గర కాళ్ళ అరిగేలా మా ఎమ్మెల్యే గారు అందరూ తిరిగితే చిన్న పిల్లలు మాదిరిగా తిరిగినాం మేము. కానీ మీరు కేసు ఎత్తేది కాదు కదా, మా కళ్ళ కూడా చూడలేదు. ఇంకా దానిపైన రౌడీ షీట్లు ఓపెన్ చేసినారు మీరు, ఒక కేసులు కాక రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేసినారు మీరు. అంత దుర్మార్గపు పాలన మీరు చేసిన వాళ్ళు ఈరోజు మా జగనన్న, మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. వచ్చిన వెంటనే ఆయనకు మనం విన్నవించగా అప్పటికప్పుడే ఆయన చర్యలు తీసుకొని చక్కచక్కగా దీని గురించి ఆలోచించి చక్కచక్కగా ఏం కావాలా, ఏం చేయాలా, ఏం తప్పు, ఏం అన్యాయం, ఏం నిజం, ఏం అబద్ధం అనేది తేల్చి ఈరోజు మైనార్టీల పైన కేసు కొట్టేయడం జరిగింది. ఎంత సంతోషకరమైన వార్త అంటే ఇది చాలా సంతోషకరమైన మాట. అసలు వీళ్ళు కేసులు ఉండేవాళ్ళు అమాయకులు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంతగా బాధపడుతున్నారంటే ఈరోజు వాళ్ళు ఫోన్లు చేసి వాళ్ళ తల్లిదండ్రులు శ్రీకాంత్ అన్నకు జగన్ అన్నకు నిజంగా చెప్తున్నాం, మా జీవితాలు ఉన్నంత కాలం మేము శ్రీకాంత్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి గారికి మా ప్రాణం ఉన్నంత కాలం ఎప్పుడు కూడా ఆయనకు అందుబాటులో ఉంటామని ఈరోజు మా దగ్గరికి మా ఇంటికాడికి ఎంతో కొంత వందల మంది మైనార్టీ పిల్లలు, మా ఇంటికాడికి మేము ఎవరికి పిలిచలేదు, వాళ్లే మైనార్టీ పిల్లలు అందరూ వందల మంది సంఖ్యలో ఈరోజు పాల్గొనడం జరిగింది. కారణం దానికి ఇప్పటికైనా మీరు టీడీపీ వాళ్ళు, ప్రతిపక్ష వాళ్ళు తెలుసుకోండి, బుద్ధి తెచ్చుకోండి, తెలివి తెచ్చుకోండి. మీ మీద కూడా కేసులు ఉన్నాయి. తెలుగుదేశంలో పనిచేసిన కార్యకర్తల పైన కూడా, తెలుగుదేశంలో గాజుగా కాదర్పచ్చ మార్కెట్ కమిటీ చైర్మన్గా చేసిన వ్యక్తి పైన కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈరోజు కేసు కొట్టేయడం జరిగినది. ఇది వైసీపీ పార్టీ అంటే ఇది అసలైన సిసలైన పార్టీ. ఎవరి పచ్చబాధ, కులం మతం చూడమన్నాము, కులం మతం చూడకుండానే మనము నిజంగానే మీకు సపరేట్ చేసి వాళ్ళ ఇంతమంది కేసు కొట్టండి అట్లా చేయలేదే. ఇందులో టీడీపీ వాళ్ళు ఉంటే టీడీపీ వాళ్ళని కూడా కేసు కొట్టించేటట్టు చేసి ఈరోజు క్లీన్ చీట్ ఇచ్చి ఇదో జీవోతో సహా చేతులు పట్టుకొని ప్రెస్ మీట్ ఇస్తాను. మేము మాటల ప్రభుత్వమే కాదు చేతల ప్రభుత్వం కూడా అని చెప్పి మేము రుజువు చేసుకుంటున్నాం. ఇంతే సంగతి.